ప్రభునందు ప్రియమైన సోదర సోదరి మళ్ళీ కూడా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభులు వారిని అన్ని జనులు ఎవరైనా ప్రశ్నించారా అన్ని జనులు ప్రశ్నిస్తే మనం ఎలా సమాధానం చెప్పాలి అనే ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మీ దగ్గరికి రావాలని ఆశపడ్డాను ఇక మనకి అపోస్తుల కార్యములులోకి వెళ్తే అపోస్తుల కార్యములో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో క్రైస్తవ్యాన్ని క్రీస్తుని అడ్డుకున్నటువంటి ఆనాటి జనాంగాన్ని ఉద్దేశించుకుని అనిజున్లు ఏల అలరి చేసిరి ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకంగా కూడుకుని ఇది దావిది గారు ప్రవచించిన ప్రవచనాన్ని అపోస్తుళ్ళు జ్ఞాపకం చేస్తూ ఇదిగో అనుజనులు అనేవారు ఎలాగా క్రైస్తవం మీద తిరగబడతారో క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ఎలాగ దూషిస్తారో వాక్యాన్ని బోధిస్తే వాళ్ళు ఎలా హెచ్చరిస్తారో అనే దానికి భవిష్యత్తులో ఇదిగో ఇది జరగబోతుంది అని దావీద్ గారు చాలా కాలం క్రితం ప్రవచించటం అలా ప్రవచించినటువంటి ప్రవచనం అపోస్తులు కార్యంలో అంటే క్రీస్తు ఆరోహణమైపోయిన కొద్ది దినములలో గారి జీవితంలో అలాగే అపోస్తుల జీవితంలో నెరవేరడం అనేది చూసినప్పుడు అనిజనులు ఎలా అలరి చేసిరి జనులు ఎలా వ్యర్థమైనవి తలుచుచున్నారు అనే ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేయడం అనేది చూస్తాం ప్రియులరా ఇక్కడ పేతుడిగారు అరెస్ట్ అవ్వడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే క్రీస్తుని క్రైస్తవ్యాన్ని అతను ప్రచురపరచటాన్ని చూసి కొంతమంది వార్నింగ్ ఇస్తారు అది చూడండి మనకి అపోస్తుల కార్యములో నాలుగో అధ్యాయము ఒకట వచ్చినలో మనం చూడొచ్చు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయపు అధిపతి సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటూ యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధారణం కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావుల్లో ఉంచిరి అంటే వీళ్ళు చేసిన నేరం ఏంటి అంటే ఏసుక్రీస్తుల గురించి బోధించడమే వీళ్ళు చేసినటువంటి నేరం వీళ్ళు పట్టుకున్నారు రైట్ ఇప్పుడు పట్టుకున్నది ఎవరో పట్టుకున్నది అనుజనుల పట్టుకున్నది ఇజ్రాయేలీలా అంటే పట్టుకుంది ఇజ్రాయేలీలే పట్టుకున్నారు ఇజ్రాయిలీలే పట్టుకుని గారిని అరెస్ట్ చేశారు ఇక్కడ అన్యజనుల పాత్ర ఏముంది అని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా ఇజ్రాయలీలే ప్రియమైన వాళ్ళరా వెళ్ళిపోయి వెలుగు మార్గాన్ని క్రీస్తు మార్గాన్ని వాళ్ళు తెలుసుకోలేక క్రీస్తు మార్గాన్ని వాళ్ళు గుర్తించలేక వారు అంధత్వంలోకి వెళ్ళిపోయి అందులో అయిపోయినటువంటి ప్రతి ఒక్కరూ అది ఇజ్రాయలీ కావచ్చు గ్రీసు దేశస్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎనీబడీ క్రీస్తును క్రైస్తవ్యాన్ని ఎవరైతే అర్థం చేసుకోలేరో యేసుక్రీస్తు దైవకుమారుడని ఎవరైతే అంగీకరించరో వాళ్ళందరినీ టోటల్గా వాళ్ళందరినీ కూడా అన్యజనాంగము అని పిలవటం అనేది జరిగింది ఇలా ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరూ అన్యజనులుగా మనం భావించినట్లయితే అక్కడ ఇజ్రాయేలీలైనా కావచ్చు యూదులైనా కావచ్చు లేకపోతే గ్రీసు దేశస్తులైనా కావచ్చు సమరీలైనా కావచ్చు ఎవ్రీ వన్ ఇక అన్యజనులుగానే స్వీకరించాలి అన్ని జనులుగానే మనం చూడాలి ఎందుకంటే సత్యాన్ని గ్రహించని ప్రతి ఒక్కడూ కూడా అన్యజనుడే జనుడే ఇక విషయంలోనికి వెళ్తే ప్రియమైన వాళ్ళరా ఇక ఇలాంటి అన్యజనులైనటువంటి వాళ్ళు ఏసుక్రీస్తుని ఏమైనా ప్రశ్నించారా అంటే ఇక్కడ రెండు సందర్భాలు తీసుకోవచ్చు మనం ఒకటి శాస్త్రం తెలిసిన వాళ్ళు శాస్త్రులు అనుకున్న వాళ్ళు శాస్త్రం తెలుసు అన్న వాళ్ళు గ్రంథ పరిజ్ఞానం తెలిసన్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ శాతం ప్రశ్నలు వేశారు సామాన్య ప్రజలు అంటే గ్రంథ ఆ కోసం తెలియని వారు గ్రంథం కోసం అవగాహన లేని వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు ఎందుకంటే గ్రంథం కలిసినటువంటి వాడు ఏం చెప్తే అది వినే ప్రజలు ఆ గ్రంథంలో అలా ఉన్నావో లేదో పరిశీలించేటువంటి తీరికి కానీ పరిశీలించేటువంటి అవసరత కానీ లేనటువంటి వాళ్ళు గుడ్డిగా అంటే గుడ్డిగా ఎవరైతే ఏం చెప్తున్నారో దాన్ని గుడ్డిగా నమ్మేస్తారు ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళని అన్యజనులని పిలవక తప్పదు ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది మన చేతిలో ఉంది మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది బోధకుని చేతిలో కూడా బైబిల్ గ్రంథం ఉంటుంది మరి మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని మాట్లాడుతున్నప్పుడు బోధకుడు కూడా గ్రంథంలో చూపించి మాట్లాడుతున్నప్పుడు మనం చూసుకోవలసిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే క్రైస్తవ్యం అన్న ఆత్మరక్షణ అన్న సామాన్యమైంది కాదు ప్రియమైన వల్లరా ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆస్తి మొత్తం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతే మరలా దాన్ని రక్షించుకోలేము కనుక తగు జాగ్రత్త కలిగి ఎప్పటికప్పుడు ఎలాట్టుగా మెలుకు కడిగి ఉండవలసిన క్రైస్తవుడు తను చేస్తున్న ప్రతి పనిని కూడా పరీక్షించుకుని పరిశీలించుకుని దీనివలన క్రైస్తవ్యానికి ఏమైనా లాభం ఉందా క్రైస్తవ్యానికి ఏమైనా కీడు ఉందా క్రీస్తుకి క్రీస్తుకేమైనా అవమానం జరుగుతుందా అని ఒకటికి పది సార్లు మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఏమాత్రం చెక్ చేసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయి గుడ్డిగా వెళ్ళిపోయి డెబిట్లు పెట్టేసుకుని గుడ్డిగా వెళ్ళిపోయి వాళ్ళతో పోటీ పోటీ పెట్టుకొని వాడు ఎలాగైతే బూతులాడతాడో నువ్వు అలాగే బూతులాడేసి వాడు ఎలాగైతే బూతులను సృష్టిస్తాడో నువ్వు అలాగే బూతులు సృష్టించేసి క్రైస్తవ్యానికి అవమానం తెస్తున్నటువంటి అనేక మంది ఈరోజు మనకు కనబడతా ఉన్నారు అందుకనే మనం చేస్తున్న ప్రతి పని కూడా పరిశీలించుకోవాలి అది వాక్యానుసారంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి అలా ఎవడైతే చెక్ చేసుకోడో గుడ్డిగా ఎవడైతే వెళ్ళిపోతాడో అలాంటి వాడందరూ కూడా అన్యజనులతో సమానం వాళ్ళ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాక్య పరిజ్ఞానం లేనివాడు వాక్య అవగాహన లేనివాడు తను చేస్తున్న పని ఏమాత్రం పరిశీలించకుండా నేను చేస్తుందే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోయినవాడు వాడు అందుడే ఇందులో ఏమాత్రం డౌటు లేదు ఇక విషయంలోకి వెళితే ప్రియమైన వాళ్ళరా ఇలాంటి అనుజులు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్న ప్రశ్నలను మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా మత్తి సువార్త పదిహేనవ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు జీవిస్తాను జాగ్రత్తగా చూడండి మత్తిగ సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటవచ్చు ఆ సమయం ఎరిశిలేము నుండి శాస్తులు పరిశీలు వేసినందుకు వచ్చు బాగా నోట్ చేసుకోండి ఆ సమయమున ఆ సమయమున ఎరిశిలేములో నుండి ఎక్కడి నుండి ఎరుసలేములో నుండి శాస్తులు పరిచేయులు వేసునద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకోకుండా భోజనం చేయుచ్చున్నారు వీరెందు నిమిత్తం పెద్దల పరంపర ఆచారంలో అతిక్రమించుచున్నారని అడిగర్రీ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఒక ఒక హెడ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రావాలంటే ఒక హెడ్ని దింపాలి అంటే అంతకుముందు సార్లు ఎన్నో సందర్భాలలో కొంతమంది ప్రశ్నించు ప్రశ్నించి ఉండొచ్చు ఆ ప్రశ్నలకు ఘాటైన సమాధానాలు వచ్చి ఉండొచ్చు అలా వచ్చిన తర్వాత అప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ని దించుతారు అక్కడ అంటే మూలం మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లను దింపుతారు ఇలా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వాళ్ళు ఎరుసలేములో దేవాలయంలో అర్చకులుగా దేవాలయంలో యాజకులుగా దేవాలయంలో శాస్త్రులుగా సద్దుకాయలుగా వీళ్ళు ఉండేవారు ఇలా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏసుక్రీస్తుని ప్రశ్నించటానికి ఏసుక్రీస్తుని ప్రశ్నించటానికి ప్రభు దగ్గరికి వచ్చారు జాగ్రత్తగా వినాలి ప్రశ్నించటానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళెవరో శాస్త్రులు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు పరిచయులు అంటే దేవుని పరిచర్యను కొనసాగించేవారు యేసునద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగోకకుండా భోజనం చేయించున్నారే వారు ఎందు నిమిత్తం పెద్దలు పారంపరాచ్యం అతిక్రమించున్నారని అడిగారు వీళ్ళు వేసిన ప్రశ్న ఏంటి ఇదిగో మా ఆచారాన్ని మంట కలుపుతున్నారు మేము శుద్ధిగా ఉంటాం చాలా శుద్ధి పరులం మేము మేము ఎంతో శుద్ధి పరులమైనటువంటి మేము మా ఆచార వ్యవహారాల విషయంలో నువ్వు యూదుడివే గనుక మా ఆచారాలను మీరు మంట కలుపుతున్నారు కనుక దీని విషయమే నిన్ను నిలదీయడానికి వచ్చాం ప్రశ్నించడానికి కాదు ఏం చేతకొచ్చాడట నిలదీసేయాలని వచ్చాం మేము రైట్ ఇప్పుడు యేసును నిలదీసేయడానికి వచ్చారు ఎందుకంటే ఏసుక్రీస్తు శిష్యులను బట్టి మరలా చెప్తున్నా ఏసుక్రీస్తు శిష్యుడు చేసిన తప్పును బట్టి కొంచెం తప్పే అనుకుందాం కొంచెం తప్పే అనుకుందాం ఓకేనా రైట్ కొంచెం తప్పే అనుకుంటే ఏసు ప్రభులు వారి యొక్క శిష్యుడు చేసిన తప్పును బట్టి ప్రభు నిలదీయడానికి వచ్చారు ఇప్పుడు చాలామంది చాలా పెద్ద పెద్ద సేవకులు వారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు చాలామందిని బయటకు పంపించారు సువార్త చేస్తున్నారు వాళ్ళు ఇలా సువార్త చేస్తున్నటువంటి వారిని బట్టి ఆ గురువు గారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించడానికి ఎవరైనా రోజు ముందుకు వస్తారా నా పాయింట్ బాగా అర్థం కాలేదు నాదే ఇదిగో నువ్వు ట్రైనింగ్ ఇచ్చి నువ్వు నీ దగ్గర శిక్షరికాన్ని చేసి క్రీస్తుని గురించి బోధ విని క్రీస్తుని గూర్చినటువంటి విజ్ఞానం విని ఇదిగో నీ శిష్యుడైన వాడు బయటికి వచ్చి ఇలాగ ప్రచారం చేస్తున్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇలాగ డిబెట్లు చేస్తున్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ విధంగా క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నాడో అవమానపరుస్తున్నాడు దీనికి హేతు ఏమని ఆ గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారా కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏసుక్రీస్తు శిష్యులు చేసినటువంటి పొరపాటును బట్టి వాళ్ళ దృష్టిలో అది పొరపాటే కానీ దాన్ని బట్టి ఏసు ప్రభుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏమని అంటే నువ్వు కాదు నీ శిష్యులు నీ శిష్యులు చేతులు కడుగోకోకుండా భోజనం చేస్తున్నారు దీనికి హేతువేమని ఏసుక్రీస్తు ప్రభులు వారిని నిలదీసేయడానికి ఏరుషులేము నుండి పెద్దలు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎరుషులేము నుండి ఆ మహానుభావులు అందరూ కూడా వచ్చారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానం ఏసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తించారు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి శిష్యులు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ చూస్తే వారు అందరూ కడుక్కొని భోజనం చేయరని వాళ్ళందరూ నిమిత్తం పెద్దల పరామర్శనం అందుకు అందుకైనా మూడో వచ్చిన మూడో వచ్చినని మనం చూస్తే అందుకైనా సమాధానం ఇస్తున్నాడు ఏసుక్రీస్తు సమాధానం ఇస్తున్నాడు అందుకైనా మీరును మీ పారంపరాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు అంటే ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా వాళ్ళు ఏ ప్రశ్న వేశారు వాళ్ళు ఏ ప్రశ్న వేశారు మీ శిష్యులు భోజనం చేయకుండా మీ శిష్యులు చేతులు కడుక్కోకోకుండా భోజనం చేయించున్నారే చేతులు కడుక్కోకుండా భోజనం చేయించున్నారే దీనికి ఏది ఏమని అడిగారు అడిగితే యేసుక్రీస్తు ప్రభులు ఏమంటున్నారు ప్రశ్నకు మరొక ప్రశ్న సమాధానం అంటే ప్రశ్నకు మరొక ప్రశ్నే సమాధానం అడుగుతున్నారు ఇప్పుడు ఈయన ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు వాళ్ళు ప్రశ్న వేస్తే ఈయన ప్రశ్న వేస్తున్నాడు ఏంటి ఆ ప్రశ్న చూడండి ఏ ప్రశ్న అందుకైనా మీరును మీ పారంప్రాచారంలో నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని అడిగాడు తల్లిదండ్రులను గణపరచవలననియో తల్లినైనను తండ్రినైనను దూషింపు వాడు మరణశిక్ష పొందవాలనియు దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రి నైనను చూచి నా వల్ల నీకేది ప్రయోజనం అది దైవార్పితమని ఎడల అతడు తన తండ్రి నేనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర ఆచారం నిమిత్త దేవుని వాక్యం నిరార్థకం చేయుచున్నారు అని వేషధారులారా ఏమంటున్నాడు వేషదారులారా అంటే సమాధానం ఇచ్చేశాడు సమాధానం ఇచ్చేశాడు సమాధానమిచ్చేసి ఇప్పుడు కోటింగ్ మొదలెట్టాడు ఏమని వ్యాస దారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుతుడు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశం బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారని ఇష్య మిమ్మల్ని కూర్చు ప్రవచించిన ప్రవచనం సరి అయినదే అని వారితో చెప్పాను జన సమూహంలో పిలిచి మీరు మీని గ్రహించండి నోటి నుండి పడినది మనుషుని అపవిత్రపరచుని కానీ నోటి నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరుచునని వారితో చెప్పాను పదిహేడవ వచ్చిన చాలా ఇంపార్టెంట్ అంతటా ఆయన శిష్యులు వచ్చి అంతటా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శిష్యులు వచ్చి పరిశైలు ఆ మాట విని అభ్యంతరపడినని నీకు తెలియనా అని అడుగుగా ఎప్పుడైతే ఏసుక్రీస్తు సమాధానం చెప్పాడో సమాధానం చెప్పిన తర్వాత సమాధానాన్ని విన్న పరిశైలు నువ్వు ఇచ్చినటువంటి సమాధానానికి అభ్యంతర అభ్యంతరపడిర నీకు తెలియనా నీకు తెలియనా అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి శిష్యుల ఇంటెన్షన్ ఏంటి పరిచేయులు పెద్దవాళ్ళు వచ్చారు ఎరుస నుంచి పెద్దలు దిగారు అనేసరికి వాళ్ళతో కూడా మనం కూడా ఐక్యమైపోతే వాళ్ళతో పాటు మనం కూడా ఐక్యమైపోతే మనం కూడా కలిసిపోతే క్రైస్తవ్యం మరింత విస్తరిస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు ఇలా కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పేశాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పరిచేయులు ఈ మాట విన్న తర్వాత వాళ్ళ సమా వాళ్ళ సమాజ మందిరాలలో యేసు ప్రభువారి కోసం ఎలాంటి బోధ చేస్తుంటారో ఒకసారి ఊహించండి పరిచేయులు లెఫ్ట్ అండ్ రైట్ తినేశారు తినేసిన వాళ్ళు వాళ్ళ సమాజ మందిరాలకు వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు గూర్చి ప్రభును గూర్చి ఎలా ప్రచారం చేస్తారు వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రచారం చేస్తారు ఎందుకంటే ఏసుక్రీస్తుపై మరింత కోపంతో ఉన్నారు వాళ్ళం అర్థమైందా నిర్మొహమాటంగా మొహమాటం లేకుండా ఉన్నదొన్నట్లుగా సత్యాన్ని ఎప్పుడైతే బోధించేశాడో వచ్చిన వారు పరిశీల వచ్చిన వారు పెద్ద పెద్ద పెద్దోళ్ళ వచ్చిన వారు ఎవరైనా డోంట్ కేర్ ఎరుసలేము నుండి వస్తే నాకేంటి యూదులు వస్తే నాకేంటి వస్తే నాకేంటి ఎవరు వస్తే నాకేంటి సత్యాన్ని సత్యముగా బోధించటం నా యొక్క కర్తవ్యం అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నదొన్నట్లుగా బోధించేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు మరీ మరీ నొక్కి చెప్తున్నాను అంటే ఇక సమాధానం విన్న వాళ్ళు ఏసుక్రీస్తుపై ఎలాంటి కుట్రలు చేస్తారో ఏసుక్రీస్తు దాన్ని పట్టించుకోవడం అర్థమవుతుందా ఏసుక్రీస్తుకి పట్టించుకోవడం వారు ఎన్ని కుట్రలు చేసినా ఎలాంటి బోధలు చేసినా క్రీస్తుకి క్రైస్తవ్యానికి ఎంత వ్యతిరేకంగా బోధించినా సత్యం అనేది ఇక పట్టించుకోదు ఎందుకు అంటే సత్యం సత్యాన్ని బోధించుకుంటా వెళ్ళిపోతుంది కానీ నా కోసం నువ్వు ఇలా ప్రచారం చేస్తున్నావు నా కోసం ఈ విధంగా నువ్వు ప్రచారం చేస్తున్నావు నా కోసం నువ్వు తప్పుడుగా అర్థం చేసుకున్నావు నువ్వు అర్థం చేసుకునేంత వరకు నీతో నిన్ను నేను వదలను నువ్వు అర్థం చేసుకునేంత వరకు నీతో నేను పోటీ పడతానే ఉంటాను నీకు నాకు ఇంక ఇరవై నాలుగు గంటల పోటీ అన్నట్లుగా యేసుక్రీస్తులు వారు వాళ్ళు చెప్పే బోధ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది చెప్పు తప్పు చెప్పావు నువ్వు అది చెప్పు చెప్పావు నువ్వు ఇది తప్పు చెప్పావు అనేసి ఎక్కడా యేసుక్రీస్తు ప్రభులు వారు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంటే నమ్మిన వాడు రక్షణ పొందుతాడు ఇక ఆ పరిశీలు మాటలు విని చెడిపోయాడనుకో అది యేసుక్రీస్తుకు సంబంధం లేదు అంతే కదా మీరు ఒకటి అర్థం చేసుకోండి ఏసుక్రీస్తు తను ఏమనుకుంటున్నారో పరిశీలన ఏమనుకుంటున్నారు ఆయన ఆయన పట్టించుకోలేదు ఆయన పట్టించుకోవడం పట్టి ఆయనే పట్టించుకోకపోతే అది యేసు ప్రభుని అనేసారు యేసు ప్రభు నా అనేసారు యేసుక్రీస్తుని ఇలా మాట్లాడేశారు ఆయన క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు అలా అవమానపరుస్తున్నారని మనం పదే 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 పట్టించుకోవడం వలన వాడు కొమ్ములు పెరిగిపోతున్న ఆ విషయాన్ని మాత్రం గమనించండి వాడు కొమ్ములు పెరగడానికి గల కారణం ఏంటి అంటే మనం పదే పదే పట్టించుకుంటున్న ఆ విషయాన్ని క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ఇష్టం లేని వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు ఇష్టానుసారంగా బోధ చేస్తాడు క్రీస్తు పట్టించుకోలేదు ఆ రోజు ఎందుకంటే క్రీస్తు ఎందుకు పట్టించుకోలేదంటే సత్య మార్గం అనేది ఆయన చేసుకుంటా వెళ్ళిపోతాడు ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోతాడు ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చాలా కుక్కలు మురుగుతుంటాయి ఉంటాయి చాలా కుక్కలు దగ్గర దగ్గరగా ఆ యొక్క క్రైస్తవ్యాన్ని ఆప్ చేయడానికి ఇష్ట ప్రయత్నాలు చేస్తాయి కానీ ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు అదే నేను చెప్తున్నా కొంతమంది క్రీస్తుని కానీ క్రైస్తవ్యాన్ని కానీ వెంబడించడానికి ప్రశ్నించటం లేదు మేము మారిపోతాం క్రీస్తుని మేము అంగీకరిస్తాం మేము బాప్తీషం తీసుకుంటాం క్రీస్తు బోధ మేము తెలుసుకోవాలి క్రీస్తు బోధలో కొన్ని అనుమానాలు ఉన్నాయి మేము నివృత్తి చేసుకోవాలి అన్న వాళ్ళకి సాత్వికంతో చెప్పండి ఎంతైనా చెప్పండి మారతాడు అన్నవాడికి ఎంత బోధైనా చేయండి తప్పులేదు కానీ మారని వానికి ఎందుకు వాడిని పట్టుకుని విపరీతంగా ఆడు అలా ఆడుతున్నారు ఈరోజు వాడు ఒక మాట అన్న నిజంగా నాకు చాలా బాధేసింది ఏంటంటే ఆ మాట పాపులు అన్న తర్వాత యేసుని పాస్టర్లు అన్న తర్వాత నన్ను గుర్తు చేసుకోకుండా ఉండరు అన్నారంటే నిజంగా సిగ్గుపడాలి నిజంగా నీరోజు కొంతమంది అదే పని ఇంకే పని లేదు నిజంగా సంఘాలు ఉన్నాయో లేదో కూడా నాకు అర్థమవుతుంది వీళ్ళకి సంఘంలో కొంతమందిని ఆధ్యాత్మికంగా నిలబెట్టాలి వాళ్ళని వాళ్ళని బోధతో వాళ్ళని నిలబెట్టాలి వాళ్ళ చైతన్యపరచాలి క్రీస్తున్నాడు అన్న ధైర్యాన్ని కలిగించాలి అనేటువంటి ఆలోచన లేదు నిజంగా చెప్తున్నాను ఈరోజు ఈరోజు క్రైస్తవ్యం సోషల్ మీడియాలో ఎలా తయారైపోయింది అంటే వాకింగ్ చెప్పి వాక్యాన్ని ఒక గంటసేపు వాళ్ళ ఆధ్యాత్మిక చైతన్యపరిచేటువంటి వాకింగ్ చెప్తే మహా అయితే వంద మంది రెండు వందల మంది చూస్తారు అదే ఆ నీడు తిట్టడం ఈ నాని తిట్టడం చూడండి వేలు వేలు లక్షలు వచ్చేస్తున్నాయి వా నీడు తిట్టడం ఈడు ఆని తిట్టడం నువ్వు హీరో అంటే నేను హీరో ఎందుకండి ఈ అనవసరమైనటువంటి డెబిట్స్ నాకు అర్థం కాదు యేసుక్రీస్తు సమాధానం సూటిగా ఇచ్చాడు పెద్దలు వచ్చారు సమాధానం సూటిగా ఇచ్చాడు సూటుగా ఇచ్చిన తర్వాత వాడు పోయాడు శిష్యులు అడుగుతున్నారు వాళ్ళు అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అన్నాడు వాళ్ళు అభ్యంతరపడ్డారని నీకు తెలియనంటే వాళ్ళ అభ్యంతరపడితే నాకేంటి నేను చెప్పవలసింది ఏదో నేను చెప్పేశాను నేను చెప్పవలసిన సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్పేశాను బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రచారం చేసుకున్నా సరే అది ఆడిష్టం ఎంత ప్రచారం చేసుకొని సత్యాన్ని అనిచేయాలని ప్రయత్నం చేయని సత్యం అనేది ప్రపంచమంతా విస్తరిస్తుంది ఎలాంటి వారు ప్రచారం చేసినా ఎలాంటి దుర్మార్గ ప్రచారాలు చేసినా క్రైస్తవ్యాన్ని ఎవడు ఆపలేడు ఆ సంగతిని మాత్రం జ్ఞాపకం చేసుకోండి వాడు ఏదో ఆపేస్తున్నాడు మేము అడ్డుకుంటున్నాం మేము నిజంగా అడ్డేసుకుంటున్నాం మీరెవరు అడ్డుకోవడానికి క్రైస్తవం ఈరోజుదా రెండు వేల సంవత్సరాల క్రితమే శాస్తులు పరిశీలు విశ్వప్రయత్నం చేసి క్రైస్తవ్యాన్ని అని చేయాలని క్రీస్తుని క్రైస్తవ్యాన్ని బోధిస్తే చరసాల్లో వేసేసిన ఎంత భయంకరమైన బాధలు పెట్టేసినా క్రైస్తవ్యాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు కొన్ని కుక్కలు వస్తాయి మురుగుతాయి పోతాయి అవి మళ్ళీ చరిత్రలో కనపడవు గనుక క్రీస్తును ప్రకటిస్తున్న మీరు సువార్తను ప్రకటించండి సువార్తను విస్తృతపరచండి అనేక అనేకమైన ఆత్మలను రక్షించండి అదే మన కర్తవ్యం ఈరోజు మన మీద సంఘం ఆధారపడి ఉందండి సంఘంలో ఎన్ని సమస్యలండి సంఘంలో ఎన్ని బాధలండి నేను అంటున్నాను కరోనా టైం ఇది ఇది ఏ టైము కరోనా టైము ఇది ఎంత భయంకరమైనటువంటి టైమో తెలుసా సంఘానికి వస్తున్నటువంటి కొంతమంది సహోదరులను కోల్పోతున్నాం కొంతమంది తెలిసిన వారు నెలవైనటువంటి వారిని సైతం మరణిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి వాళ్ళ కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోవడం మానేసి ఇవన్నీ వదిలేసి అదిగో మమ్మల్ని అన్నాడు ఇదిగో ఇలా మమ్మల్ని అన్నాడు క్రీస్తే పట్టించుకోలేదు ఏసుపోవే పట్టించుకోలేదు కానీ నీకు ఎందుకయ్యి అసలు అసలు నువ్వు చేస్తున్న పని వలన నువ్వు చేస్తున్నటువంటి దాని వలన ఒకవేళ క్రైస్తవ్యం వేరే మార్గాన్ని వెళ్ళిపోతుందేమో అన్న ఆలోచన ఏమనుందా లేదే ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు వారు ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేసాడు శిష్యులు వచ్చారు అడుగుతున్నారు వాళ్ళు అభ్యంతరపడ్డారని నీకు తెలియనా అంటే ఆయన మళ్ళా వాళ్ళకు సమాధానం ఇస్తున్నాడు చూడండి ఒకసారి వార్త పదిహేన అధ్యాయము పనిలో వచ్చిన అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశీలన మాట విని అభ్యంతరపడిన నీకు తెలియనా అని ఆయన అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లింగింప పెళ్ళగింపబడును నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును నా తండ్రి నాటిన మొక్కలు కాదు ఆ పరిశైలు అనేవాళ్ళు వ్యాపార దృక్పథంతో నన్ను అడ్డుకోవడానికి వచ్చారు నన్ను అడ్డుకోవడానికి వచ్చారు నా వెంపు ఉన్నవాడు క్రైస్తవుడు వాడిని పదే పదే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు ఎన్ని కుట్రలు చేసి నా క్రైస్తవ్యాన్ని ఆప లేడు అక్కడ చెప్తున్నాడు నా తండ్రి నాటని ప్రతి మొక్క పళ్ళగింపబడును వారి జోలికి పోకుడి అభయ మాట చెప్పాడండి వాళ్ళ జోలికి పోకుడి వాళ్ళ జోలికి పోకుడి నా తండ్రి నాటిన మొక్క కాదు అది నా తండ్రి నాటిన మొక్క అనుకో ఈ రోజు కాకపోయినా రేపైనా ఫలిస్తుంది రోజు కాకపోయినా రేపైనా ఫలిస్తుంది అవునా వాళ్ళ జోలికి పోకుడి లేదు లేదు వాళ్ళ జోలికే పోతాం లేదంటే ఎందుకంటే వాళ్ళ జోలికే ఎందుకు వెళ్తామంటే మాకు ఆళ్ళ జోలే ఎందుకంటే మేము వాక్యం మాట్లాడి యూట్యూబ్లో పెడితే కంటే ఎక్కువ చూడరం అది అదే డెబిట్ అన్నాం అనుకో వేల మంది చూస్తారు వాళ్ళు ఆడు ఆడు కొన్నా ఇకి కుదురు కొన్నావు నువ్వు వత్తావా రావా నాకు అంటాడు ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందని క్రైస్తవ్యం ఏమండి రోషం రావాలి క్రైస్తవ్యం దారి మళ్ళుతుంది దారి మళ్ళుతుంది క్రైస్తవ్యంలో ఆధ్యాత్మికంగా నిలబెట్టేటువంటి వాళ్ళు లేరు క్రైస్తవ్యంలో కాలరలు ఎగరేస్తున్న వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు సత్యం అనచబడుతుంది సత్యం అనచబడుతుంది కాడ రెగరేసే వాళ్ళు మాత్రం ముందు ముందుకు వస్తున్నారు వాళ్ళు జోలికి పోకండ్రా అంటున్నాడు దేవుడు మీరు ఒకటి ఆలోచించండి పరిశేయులు ఏసుక్రీస్తు ఇచ్చిన సమాధానానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారం ఉంటారో వాళ్ళ వాళ్ళకి ఎలాంటి బోధలు ఉంటారో కానీ పట్టించుకోవసా ఏసు పట్టించుకోవడం వేసే పట్టించుకోకపోతే ఎందు పట్టించుకుంటున్నావు కాబట్టి మన లిమిట్స్లో మనం ఉందాం ఆత్మలను రక్షిద్దాం క్రీస్తుని క్రైస్తవ్యాన్ని విస్తరింపజేద్దాం అలాగే బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో కరోనాతో మరణించిన వారికి ఓరణనిద్దాం వాళ్ళ ఓదారుద్దాం వాళ్ళ బలపరుద్దాం వాక్యంతో సంఘాన్ని కడదాం అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు గుడ్ బాయ్